ఫాతిమా కాలేజ్ అంటే విద్యార్థులకు సంబంధించింది కాబట్టి ముందు మీరు మాట్లాడ. హలో సార్, మేము ఫాతిమా మెడికల్ కాలేజ్ కడప నుంచి వచ్చాం సార్. సార్ ముందుగా మా సమస్య తెలుసుకొని మా సమస్యతో మాతో భేటీ అవ్వడానికి మీకు వచ్చినందుకు నిజంగా మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. సార్ మేము ఫాతిమా మెడికల్ కాలేజ్లో 2015-16 బ్యాచ్లో జాయిన్ అయ్యాం సార్. ఆ కాలేజ్ అనేది కోర్టు నుంచి ఆంధ్ర తెలంగాణ హైకోర్టు నుంచి ఇంటి మాడర్స్ ద్వారా జాయిన్ అడ్మిషన్స్ తీసుకున్నాం సార్. దాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్స్ కూడా కంటిన్యూ చేయమని చెప్పి వాళ్ళ ఆధ్వర్యంలోనే యూనివర్సిటీ పరిధిలోనే కౌన్సిలింగ్ జరిగింది సార్. ఇది యూనివర్సిటీ వాళ్ళు అప్రూవ్ చేసిన మెరిట్ లిస్ట్ సార్. 100 మందిని యూనివర్సిటీ వాళ్ళు అప్రూవ్ చేశారు సార్. అప్రూవ్ చేసిన దగ్గర నుంచి 7.5 మంత్స్ అంటే దాదాపు నియర్లీ మా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కోర్స్ 9 మంత్స్ కోర్స్లో మా డ్యూరేషన్ అంతా కంప్లీట్ అయిపోయి 1 మంత్లో ఎగ్జామ్స్ ఉందనగా ఏపీ తెలంగాణ హైకోర్టు నుంచి మీ అడ్మిషన్స్ క్యాన్సిల్ అయ్యని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి సార్. ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మాకు కాలేజ్ యాజమాన్యం కానీ ఎవరు చెప్పలేదు సార్. మేము తీరా ఆరా తీస్తే సపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, కాలేజ్ యాజమాన్యం పర్మిషన్ కోసం ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషను, ఆంధ్ర హైకోర్టులో ఒక పిటిషను, ఒక కోర్టుకి తెలియకుండా ఒక కోర్టుకి మెటీరియల్ ఫ్యాక్ట్స్ సప్రెస్ చేసి మోసం చేసిందని చెప్పి ఎంసీఏ వాళ్ళు ఛాలెంజ్ చేసి 7.5 మంత్స్ ఈ కోర్టు, దాంట్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ కూడా పార్టీ ఉంది సార్ ఆ కేసులో. ఈ 7.5 మంత్స్ నేదర్ యూనివర్సిటీ వాళ్ళు మాకు చెప్పలేదు, నేదర్ మేనేజ్మెంట్ మాకు చెప్పలేదు సార్. క్లియర్ కట్గా కాలేజ్ తప్పు చేసింది. ఇది హైకోర్టులో కొట్టేసిన కేసు సార్. రిట్ పిటిషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ వాజ్ నాట్ డిస్మిస్ ఆన్ ద మెరిట్స్ బట్ డిస్మిస్ ఆన్ ద షార్ట్ గ్రౌండ్ దట్ దేవర్ గిల్టీ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ డిప్రైడ్ ద మేనేజ్మెంట్ కెన్ ఇన్డైరెక్ట్లీ సెక్యూర్ దమ్ సెట్టింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. మేము కాలేజ్లో ఎగ్జామ్స్ అవ్వమని అడిగితే మేము మిమ్మల్ని ఎగ్జామ్స్ రాపిస్తే అదే కాలేజ్లో మళ్ళీ అదే కాలేజ్కి మీకు ఇచ్చినట్టు అవుతుంది. అసలు కాలేజ్ చేసిన తప్పు ఏంటంటే ఏపీ ఢిల్లీ హైకోర్టులో రిలీఫ్ కోసం పిటిషన్ చేసి రిలీఫ్ రాకముందే మళ్ళీ ఏపీ హైకోర్టులో పిటిషన్ చేసింది సార్. అంటే కోర్టులను తప్పుదో పట్టించింది, కోర్టులను తప్పుదో పట్టించింది మేనేజ్మెంట్ అయితే మేము ఎందుకు సార్ శిక్షించలేదు? మాకెందుకు సార్ ఈ శిక్ష? అయితే మేము 7.5 మంత్స్ మేము కోర్స్ చదివిన తర్వాత యూనివర్సిటీ అధికారులు 9 మంత్స్ తర్వాత అంటే 7.5 1.5 మంత్ తర్వాత మీ అడ్మిషన్స్ క్యాన్సిల్ అని చెప్పి అధికారికంగా పంపించారు సార్. మాకు క్యాన్సిల్ అయిన అడ్మిషన్స్. ఒక్క నిమిషం, మీ ఇద్దరు కూడా రండి. మీరు కూడా రండి ప్లీజ్. మీరే ముందు కూర్చున్న ఆడపిల్లలు కూడా రండి ప్లీజ్. మీరు కూడా రండి ఇక్కడికి. సార్ మేము యూనివర్సిటీ అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగితే మాకేం తెలుసు, మేము గవర్నమెంట్ చేయమంది చేశాము, క్యాన్సిల్ చేయమని చేయమంది. నేదర్ 9 మంత్స్లో నేదర్ యూనివర్సిటీ వాళ్ళు కాలేజ్లో ఇన్స్పెక్ట్ చేయలేదు, ఇలా క్లాసెస్ జరుగుతున్నాయని కూడా చెప్పలేదు సార్. ఈరోజుకి 2.5 ఇయర్స్ అయిపోయింది సార్. మేము 2.5 ఇయర్స్ నుంచి జస్టిస్ కోసం తిరగని దగ్గర లేదు సార్. ఈవెన్ 2 ఇయర్స్ దాకా గవర్నమెంట్ చేసిన నమ్మకంతో ఎక్కడికి పోలేదు సార్. మేము 2 ఇయర్స్ నుంచి సార్ గవర్నమెంట్ ఇదిగో సీట్లు ఇస్తున్నాం, అదిగో సీట్లు ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నంద్యాల ఎలక్షన్స్లో ఇదిగో మీకు సీట్లు ఇచ్చేసాము, కేంద్రంతో నేనే మాట్లాడాను, రాష్ట్రంతో నేనే మాట్లాడాను, మీకు సీట్లు ఇచ్చేసామని చెప్పి నంద్యాల ఎన్నికల సమయంలో మాకు చెప్పారు సార్. అయితే లాస్ట్ ఇయర్ 2017లో నీట్ ఎగ్జామ్ రాసి 27 మంది నీట్ క్వాలిఫై అయ్యారు, ఎంబీబీఎస్ సీట్లు తీస్తున్నారు సార్. ఏదైతే ఫాతిమాలో ఏ కేటగిరీలో చేరిన విద్యార్థులు లాస్ట్ ఇయర్ బి కేటగిరీలో సీట్ వస్తే ఎక్కడ డబ్బులు కట్టవలసి వస్తుందని చెప్పి మా గవర్నమెంట్ సీఎం గారు మాకు చేస్తున్నారు, ఖచ్చితంగా మాకు సీట్లు వస్తాయని చెప్పినందుకు ఆ సీట్లు వదులుకోవడం జరిగింది సార్. ఈ రోజుకి నంద్యాల హామీ నెరవేరలేదు సార్. మేము అడిగితే ఇప్పుడు లాంగ్ టైం పంపిస్తామని చూడండి సార్. నంద్యాలలో సీఎం గారు చెప్పిన విషయం సార్. నేను నీట్ రాశాను సార్, నాకు 270 మార్కులు వచ్చినాయి సార్. నాకు కాలేజ్లో సీట్ వచ్చింది, ఇంటర్నేషనల్ సీట్ తీసుకున్నా సార్. నాకు బీ కేటగిరీలో సీట్ వస్తే 13 లక్షలు మా పేరెంట్స్ కట్టలేరని చెప్పి సీఎం గారు మాకు హామీ ఇచ్చారు, మాకు సీట్లు వస్తాయని చెప్పి సీట్ క్యాన్సిల్ చేస్తున్నా సార్. 2.5 ఇయర్స్ అయిపోయింది, ఆ నంద్యాల ఎలక్షన్ హామీ అయిపోయి ఈ రోజుతో 4-5 మంత్స్ అయిపోయింది. విజయవాడలో సెల్ టవర్ ఎక్కి మేము సూసైడ్ చేసుకుంటాం అని చెప్పినా కూడా ఇప్పుడు చెప్తున్నారు సార్ మిమ్మల్ని లాంగ్ టర్మ్ జరిపిస్తాము, మీరు నీట్ క్వాలిఫై అవ్వండి. 3 ఏళ్ళు కష్టపడి లాంగ్ టర్మ్ చేశాను సార్ నేను, ఇక్కడ 3 ఏళ్ళు చేసి ఫాతిమాలో సీట్ తెచ్చుకున్నాను సార్. 3 ఏళ్ళు తెచ్చుకున్నాక లాంగ్ టర్మ్ పంపిస్తాం మీకు, నెక్స్ట్ ఇయర్ క్వాలిఫై అయితే 20 లక్షలు కాదు 50 లక్షలు అయినా ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నారు సార్. 6 నెలల తర్వాత వీళ్ళు ఎవరు సార్ సమాధానం మాకు చెప్పేది? లాంగ్ టర్మ్ పంపిస్తాము, 3 ఏళ్ళు లాంగ్ టర్మ్ చేశారు సార్, లాంగ్ టర్మ్ అని సునాయాసంగా చెప్పేస్తున్నారు సార్. ఇదే తరహా ఇష్యూ కేరళలో జరిగింది సార్. వాళ్ళ ప్రభుత్వం అక్కడ ఇల్లీగల్
ఇక్కడ మాకు యూనివర్సిటీ అప్రూవ్ చేసిన మెరిట్ లిస్ట్, అక్కడ యూనివర్సిటీ అప్రూవ్ చేయకుండానే ఇల్లీగల్ స్టూడెంట్స్ అయినా కూడా 9 నెలలు చదివారు. మా రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారు. ఎంసీఏ వాళ్ళు ఒప్పుకోకపోయినా, లేదు మా విద్యార్థులు 9 నెలలు చదివారు, విద్యార్థులు ఆందోళనకు గురవుతారని చెప్పి కేరళ ప్రభుత్వం సార్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది సార్, ప్రత్యేక ఆర్డినెన్స్. వీళ్ళు 9 నెలలు చదివారు, వీళ్ళు చదవాల్సిందే అని చెప్పి అదే తర ఆర్డినెన్స్ రాసిపోతాను అడిగితే కామినేని గారు అంటారు సార్ సుప్రీంకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆర్డినెన్స్ ఇవ్వడం రాదు. ఒకసారి అంటారు సార్ నాకు ఈ సమస్య పెద్దగా తెలియదు, 2.5 ఏళ్ళ తర్వాత సార్, ఇప్పుడు అంటారు డబ్బులు ఇప్పించేస్తాం, తీసుకెళ్ళండి డబ్బులు తీసుకెళ్ళండి సార్. ఎవరికి అవును సార్ డబ్బులు? డాక్టర్ కోసం వచ్చి డాక్టర్ చదువుకొని 3 ఏళ్ళు మా నాన్న మా అమ్మ కష్టపడి మమ్మల్ని చదివిస్తే లాంగ్ టర్మ్ పంపిస్తామని చెప్తాను సార్. మూడేళ్ళు నేను లాంగ్ టర్మ్ చేసి పోయిన సంవత్సరం కూడా సీఎం గారు హామీ, అది గవర్నమెంట్ పని జరుగుతుందో లేదని చెప్పి నేనే సొంత డబ్బులతో మా పేరెంట్స్ రిక్వెస్ట్ చేసి మళ్ళీ లాంగ్ టర్మ్ చేసి సీట్ తెచ్చుకుంటే ఈరోజు సీఎం గారు నంద్యాల హామీ చూసి, నంద్యాల హామీ వల్ల పోతే మీరు బాధపడకండి, మీరు మనోవేదన చెందకండి, నేను లాంగ్ టర్మ్కి వెళ్ళండి ఖచ్చితంగా. నేను ఒకటే అడుగుతున్నాను సార్ గవర్నమెంట్ని, లాంగ్ టర్మ్కి వెళ్తాము, రేపు ఒకవేళ నీట్ క్వాలిఫై అవ్వకపోతే నా భవిష్యత్తుకి భరోసా ఏ రకంగా సార్ చెప్పమని చెప్పండి సార్. నేను వెళ్ళి చదువుతాను, నేను నీట్ క్వాలిఫై అవ్వలేదనుకో, ఇప్పుడు 3000 ర్యాంక్ వచ్చిన నాకు, అదే 3000 ర్యాంక్ వచ్చిన సార్ నాకు గ్యారంటీ ఏంటి సార్? వీళ్ళు ఎలా చెప్తారు సార్ 3 ఏళ్ళు లాంగ్ టర్మ్ అని చెప్పి? ప్రతిసారి సార్ మీరు భయపడకండి అని చెప్తున్నారు, లాంగ్ టర్మ్కి వెళ్ళండి అని చెప్తున్నారు సార్. కేరళ తర ఆర్డినెన్స్ ఇవ్వమంటే ఆర్డినెన్స్ గురించి ఏవో కుండి సాకులు చెప్తున్నారు సార్. అక్కడ ఇష్యూ చేసింది ఇలా వేరే కాలేజీలో రీలొకేషన్ చేస్తామని చెప్పి వీళ్ళే చెప్పారు సార్. ఎంసీఏతో మాట్లాడేశాము, వాళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ అంటారు ఎంసీఏ ఒప్పుకోలేదు అంటారు. పంజాబ్లో 550 మంది విద్యార్థులని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం జూన్లో రీలొకేషన్ చేసింది సార్. తమిళనాడులో జయలలిత గారు ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసి దీన్ దయాళ మెడికల్ కాలేజ్ అక్కడ చేసింది సార్. ఇతర వివిధ రాష్ట్రాల్లో చేసినప్పుడు మన రాష్ట్రం ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తే మీకేం తెలియదు. ఇదే సార్ 2.5 ఇయర్స్ సార్ కామినేని గారి దగ్గర వెళ్ళి ప్రశ్నిస్తే నాకు ఈ సమస్య మీద అవగాహన లేదు, నేను 12 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, 20 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, మీరు నన్ను అలా అంటే బాగోదు ఇలా అంటే బాగోదు ఆర్డినెన్స్ గురించి అడితే నీకేం తెలుసు ఆర్డినెన్స్ గురించి సార్? ఇది సార్ 2.5 ఇయర్స్ నుంచి రోడ్డు మీద కుక్కల్లాగా తిరుగుతున్నాం సార్, మా భవిష్యత్తుకి ఒకటే అడుగుతున్నాం. ఈరోజు మీరు గవర్నమెంట్ని లాంగ్ టర్మ్కి వెళ్తాము, నీట్ క్వాలిఫై అవ్వకపోతే మా భవిష్యత్తుకి ఏ విధంగా భరోసా ఇస్తారు? అసలు మేము లాంగ్ టర్మ్కి వెళ్ళామే సార్, లాంగ్ టర్మ్ చేసే సార్ మేము వచ్చింది. ఆయుష్మాన్ భవ, చిరంజీవిలాగా ఈ ప్రపంచం ఉన్నంత వరకు మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. మాకు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే మీరే చేయగలరు, అందుకనే నేను హైదరాబాద్ నుంచి వచ్చినానండి, నెల్లూరు డిస్టిక్ ప్రాపరు. అందరు చుట్టూ మా అమ్మాయి అండి, మా అమ్మాయి చదువుతుంది బయట చెప్పండి. అది మేము హెల్త్ మినిస్టర్ చుట్టూ సీఎం చుట్టూ తిరగని రోజండి, గడిచిన 6 నెలల నుంచి చాలా రోడ్ల మీద పడి శ్రమ పడుతున్నాము, అయినా చేస్తామంటూ ఇంతవరకు చేయడం జరగలేదు. మా పిల్లలకు కొంతమంది ఎంసెట్ నీట్ కూడా రాసి క్వాలిఫై కూడా అయ్యారు. వీళ్ళు భరోసా నంద్యాల ఎలక్షన్లో ఆయన వాగ్దానం విని ఆ సీట్లు కూడా క్యాన్సిల్ చేసేసుకున్నాము. కాబట్టి ఎలాగైనా మీలాంటి వాళ్ళు మా 100 కుటుంబాలకు ప్రాణం పోయాలని, రోడ్డు మీద పడిన మా బ్రతుకుల్ని తిరిగి మాకు జీవం పోయాలని కోరుకుంటున్నాను సార్. మీరు రియలీ ఆర్ గ్రేట్ఫుల్ టు యూ, ఎస్పెషల్లీ యువర్ ప్రెషియస్ టైమ్ ఫర్ అస్. వీ హ్యావ్ హర్డ్ ఎ లాట్ అబౌట్ యూ కళ్యాణ్ సార్, వీ హ్యావ్ హర్డ్ దట్ యూ ఫైట్ ఫర్ ఇన్జస్టిస్ అండ్ యూ గెట్ జస్టిస్ అండ్ యూ డోంట్ లివ్ అంటిల్ అండ్ అన్లెస్ పీపుల్ గెట్ జస్టిస్, అండ్ దాట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ సార్. యూ హ్యావ్ ఆల్రెడీ సార్, మై నేమ్ ఇస్ సయదా నర్మీన్, ఐమ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ 2015 బ్యాచ్ ఆఫ్ ఫాతిమా మెడికల్ కాలేజ్. Yes sir, me and my brother, we are in the same position along with the other remaining 99 students sir. Total how many students? Sir, total 100 students sir. 100 students, okay. This is happening with 100 students, not 1-2 persons sir. Sir, already you have already heard what Muzi said, gross injustice happened with us sir, what is our fault in all this? Why are you not punishing the management? They are the guilty one, they should be punished, they are not taking action against management sir. Still now because of in the IA petition sir, recently because we have been agitating since last 2 years sir, and this is our third year, this will also go in waste sir. All 1-2 years we did long term, you only see how many years are wasted sir. Now again recently they filed a IA review petition sir.
here. In that also, MCI only suggested you give, we have no objection, you relocate these students. In order to do that, you sacrifice your next year 100 government seats, or you sacrifice, reduce the seats of Fatima Medical College, which is a guilty one. He didn't, our health minister, great health minister, sir, didn't even consider it, sir. What he submitted the proposal is, you relocate the students on humanitarian grounds, or you relocate the students on humanitarian grounds, or you just relocate them. We will not, they have no, no way mentioned that you will, we are ready to sacrifice next year hundreds. Is never they mentioned that. Because of that, there also, sir, he said that 20 already 80 seats are already present, 20 seats extra numeric seats you give permission, and you relocate the students in 2016 batch. That is what the proposal they suggested. Because of that, we lost the case, sir. Sir, we expect, sir, because of, they also, they sided with criminals. Because of that, your case got dismissed. Now also they are siding with criminals, sir. What they're suggesting is, Kamin and sir, yesterday also we met him. He's suggesting that long term, we'll give you long term coaching fees. You go and take long term. If you qualify in it, you take admission next year. Otherwise, if you don't qualify, we'll return your money, sir. What kind of pathetic government is this, sir? Every time they're taking an easy way out, sir. We don't want that. Why would they want that? We can't do that ourselves, sir. We are fighting to get our seats back, sir. We are fighting to save our precious years, sir. Then how can they do that, sir? There are many options. What is your suggestion? What, sir, exactly has to be done? Sir, there are many options that can be done to save this academic year. They can pass an ordinance bill, they can regularize our batch, they can relocate us. There are many options. We don't have to tell this to government. They are taking the easy way out in this, and we don't For supporting us. Sir, we have only hope on you, sir. Meer vasthene emona avutundi ani mem anukuntunnam, sir. I'm Dr. Janaki, sir, working as a professor of anatomy in Usmania Medical College. Basically, I'm from Andhra, sir. So that's why my daughter got seat in Andhra because of nativity. Sir, we have only two options, sir. One is relocation. May MCA vallu velli kalavadam jarigindi, sir. Vallu chepparu students, they no fault. So students, same college adakkunda migitha college vallaki, migitha colleges ki relocate cheyyamani adagandi government ni. గవర్నమెంట్ ఒప్పుకుంటే మేము తప్పకుండా ఒప్పుకుంటాం. మా హయ్యర్ అథారిటీ ద సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించమనండి, మీ స్టేట్ గవర్నమెంట్ని. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పిస్తే మేము ఈజీగా ఒప్పుకుంటాం. వాళ్ళు ఏం చెప్తే అది ఒబే చేయాలి ఎంసీఐ బాడీ. సో సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసుకొని మీరు రీలొకేషన్ చేసుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ వన్ ఆప్షన్. ద అదర్ ఆప్షన్ ఈజ్ ఆర్డినెన్స్ పాస్ చేయమనండి మీ స్టేట్ గవర్నమెంట్ని. దీజ్ ఆర్ ద టూ ఆప్షన్స్ యూ హ్యావ్ అని ఎంసీఐ మాకు క్లియర్గా చెప్పింది, సార్. సో గవర్నమెంట్ ఎందుకు సార్ మమ్మల్ని పనిష్ చేస్తుంది? మేనేజ్మెంట్ చీట్ చేసి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. ఆ చీటర్స్ని ఏమి చేయట్లేదు సార్. నేనైతే మా పాపకి సి కేటగిరీ సార్, 55 lakhs పే చేశాను సార్. వెళ్ళి డబ్బులు అడిగినా సరే డబ్బులు కూడా మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోండి. మేమంతా సరే ఖర్చు పెట్టేశాం, మీ వాళ్ళకి మీ పిల్లలకి ఖర్చు పెట్టేశామని వాళ్ళు చెప్తున్నారు. ఇది మేము గవర్నమెంట్కి కూడా తీసుకువెళ్ళామండి. వాళ్ళు ఎందుకు మేనేజ్మెంట్ పనిష్ చేయట్లేదు? ఏమీ చేయని మా పిల్లల్ని ఎందుకు సార్ పనిష్ చేస్తున్నారు? తిరిగి మేనేజ్మెంట్ కడప కోర్టులో మా పిల్లలందరి మీద 100 పిల్లల మీద కోర్టు కేసులు వేశారు సార్. తిరిగి అందరికీ నోటీసులు వచ్చాయి సార్. అప్పుడే 2 times నోటీసులు వచ్చాయండి. థర్డ్ టైంకి నోటీస్ రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళే గెలుస్తారని కూడా కోర్టులో చెప్తున్నారు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అటు డబ్బులు లాస్ అయ్యాము, ఇటు 3 years అకాడమిక్ ఇయర్స్, 3 academic years లాస్ అయ్యాము సార్. మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది సార్. మా పిల్లలకి ఇప్పుడు జస్టిస్ ఏ రకంగా చేస్తారో సార్ మీరే హెల్ప్ చేయాలి సార్. సెంట్రల్ గవర్నమెంట్ కన్విన్స్ చేసైనా సరే మాకు రీలొకేషన్ కానీ లేదంటే ఆర్డినెన్స్ కానీ, దీస్ ఆర్ ద టూ పాసిబిలిటీస్ వీ హ్యావ్ సార్. ప్లీజ్ హెల్ప్ అస్ సార్. ఇఫ్ యూ బ్రింగ్ జస్టిస్ టు అస్ సార్, సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ సార్. సార్ యూ బ్రింగ్ అస్ జస్టిస్ బై సార్. యూ సార్ యూ కన్విన్స్ ద గవర్నమెంట్ టు పాస్ ఎన్ ఆర్డినెన్స్ ఆర్ టాక్ విత్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఎంసీఐ టు రీలొకేట్ అస్ సార్. Sir, we have heard that you have a lot of influence in central level also, so we also... I don't have any influence. Yes, sir. Sir, but I'll work towards it. Only. Sir. Ma'am. Sir, from past 3 years, we are doing agitation, sir. Sir, please bring us justice, sir. Sir, from past 3 years, we are doing agitation, sir, but till now our government has not given complete justice, sir. Sir, 2015 batch, sir. 2015 batch. At a post-election sarvat vachin batch. It is nothing to do with the previous Congress. No, sir. It is purely... Formation of government after 2 years, sir.
Sir, one more thing we want to highlight is that already 20 our seniors have passed out from the college. They are practicing also. Our 2016-2017 admission batch is also running. Sir, only our batch is in problem. సార్ ఇక్కడ 2010లో కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది సార్. 2010 బ్యాచ్ బయటకు వెళ్ళింది. 2015కి కాలేజ్ డెఫిషియన్సీస్, కాలేజ్లో నాణ్యత పరిణామాలు పర్సంటేజ్ 0.4. 2016కి పర్మిషన్ వచ్చింది, 2017కి పర్మిషన్ వచ్చింది సార్. ఇది వన్ ఇయర్ కాలేజ్ మా బ్యాచ్కి ఒకటే సార్, 2016కు వచ్చింది, 17కి వచ్చింది. 16 అడ్మిషన్స్ మాకు ఇవ్వమంటే యాజమాన్యం మీకు అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్స్ మీకు ఓపెన్ చేస్తామని చెప్పి బ్లాంక్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకొని 2016 అడ్మిషన్స్ మేము ఎక్కడ హైకోర్టులో క్లెయిమ్ చేస్తామని చెప్పి అడ్మిషన్స్ రానికుండా చేశారు సార్. మాకు 2017 అడ్మిషన్స్ రానికుండా చేశారు కడప కోర్టులో సివిల్ సూట్ సార్. సార్ వీఆర్ ఆస్కింగ్ ద రిఫండ్ ఆఫ్ ద మనీ యాజ్ ద కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ 2015 ఈజ్ రిఫండ్ ఆఫ్ ద మనీ. యాక్చువల్లీ దెర్ ఇస్ ఎన్ కోర్ట్ ఆర్డర్ దట్ స్టూడెంట్ కెన్ ఫైండ్ ద ఆల్టర్నేటివ్ రెమెడీస్ అండ్ ప్లీజ్ రిఫండ్ ద మనీ విత్ కాంపెన్సేషన్. దిస్ ఈజ్ దిస్ ఈజ్ 1.5 ఇయర్ బిఫోర్ వెన్ వీ వెంట్ ద కాలేజ్ సార్. వీ డోంట్ వాంట్ టు కోప్ అప్ ద ఇష్యూ, ప్లీజ్ గివ్ బ్యాక్ ద మనీ. ఎదర్ వీ విల్ ప్రిపేర్ ద నీట్ ఆర్ విల్ జాయిన్ సమ్ అదర్ కోర్సెస్. మెనీ స్టూడెంట్స్ ఇన్ అవర్ బ్యాచ్, దోస్ హు ఆర్ ఇన్ సి కేటగిరీ ఆర్ బి కేటగిరీ, దే ఆట్ టు జాయిన్ ఇన్ అదర్ కాలేజ్, బట్ ద కాలేజ్ మేనేజ్మెంట్ హ్యాస్ నెవర్ రిఫండెడ్ అండ్ దే హ్యావ్ ఫైల్డ్ ఎ సివిల్ సూట్ అండ్ ఆఫ్టర్ ఫైలింగ్ దిస్ సివిల్ సూట్ ఈజ్ ఆల్మోస్ట్ 6 మంత్స్ సార్. వీఆర్ మీటింగ్ కామ్నేని సార్ హిమ్సెల్ఫ్ సేట్ ఇన్ ద ఢిల్లీ మీడియా ఇన్ ఢిల్లీ I am responsible for the cases, but till now the cases is not responsible. Recently, on November 22nd, we attended the hearing, sir. 2017 admissions, even the government knows, sir, that our issue is going on. They can held up the 2017 admissions and they can give to us. Here, CM himself saying that. Parliament. I mean, government, sir. మా ఇష్యూ మొత్తం ఉంది సార్ ఇందులో 5 మినిట్స్ వీడియో ఉంది సార్. ఓకే నిమ్మల్ని సార్, ఇక్కడ మా గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళ బాధ ఎందుకు చేస్తారని విన్నవించుకుంటున్నాము. ఇట్లు బాధతో ఫాతిమా విద్యార్థులు వీడియోలో ఓపెన్లీ రిటర్న్ చేశారని చూపించండి. మాకు సీట్స్ ఇప్పిస్తారని, 1 వీక్ లో సీట్స్ ఇప్పిస్తారని చూపించండి. లేకపోతే ఇద్దరు ఒకటి అయినారండి. ఏంటండి ఇద్దరు ఒకటి అయ్యారు? ఎవరు? సీఎం గారు, హెచ్ఎం సార్, మేనేజ్మెంట్. హెచ్ఎం అంటే హెల్త్ మినిస్టర్. ఇద్దరు ఒకటి సంబంధిత శాఖలో ఐఏఎస్ అధికారి సార్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీలో ఉన్న ఐఏఎస్ అధికారి, సంబంధిత వైద్య శాఖలో ఉన్న అధికారి గారు ఎన్టీఆర్ యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్టికల్ 5 సెక్షన్ 321 ప్రకారం ఒక విద్యార్థి మెడికల్ కాలేజీలో చదివి 3 నెలల విద్యాభ్యాసం కొనసాగిస్తే అతన్ని ఎటువంటి కారణాల చేత కాలేజ్ యాజమాన్యం కానీ కాలేజ్ గవర్నమెంట్ కానీ తీసుకునే, ఒకవేళ అలాంటి పక్షంలో ఆ విద్యార్థికి గవర్నమెంటే పూర్తి బాధ్యత. ఇవన్నీ మాకు చెప్పింది గవర్నమెంటే సార్. మా తప్పు లేదంటారు, మా యాజమాన్యం తప్పు అంటారు, యాజమాన్యం మీద ఈ రోజు దాకా చర్యలు తీసుకోలేదు సార్. సార్, వెనెవర్ వీ గివ్ సొల్యూషన్స్ టు కామినిని సార్ ఫర్ దిస్ ప్రాబ్లమ్, హీ ఆల్వేస్ ట్రై టు స్పాయిల్ దిస్ సొల్యూషన్ సార్. కామినిని శ్రీనివాస్ సార్, సార్ వీ వెంట్ టు ఢిల్లీ అండ్ వీ సెట్ టు ఫైల్ ఇన్ ఐఏ. ఓకే, హీ వాజ్ రెడీ టు ఫైల్ ఇన్ ఐఏ. అగైన్ హీ సెట్ అగైన్ హీస్ ప్రపోజల్ టు ద సుప్రీం కోర్ట్ దట్ టు రీలొకేట్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్. నెక్స్ట్ ప్రపోజల్ వాజ్ టు గివ్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఫ్రమ్ 13 to 12 కేసెస్ వాజ్ డిస్మిస్ బికాస్ ఆఫ్ ఆస్కింగ్ ద సేమ్ కాలేజ్ సార్. ఇట్ అగైన్ గవర్నమెంట్ ఆస్క్ ద సేమ్ కాలేజ్ ప్రపోజల్. So we got dismissed, sir. Again, we are asking for ordinance. Again, they are saying, sir, MCI is not agreeing. Relocation also, MCI is not agreeing. Again, always they are spoiling our solutions, sir. Always they are spoiling our solutions. Sir, hamesha kaam nahi sir. Hamesha management ka favor karte. Pata nahi kyun, hum log ko ye baat samajh mein nahi aayi aaj tak. Jab bhi hota, jo management, matlab 4 din pehle bolta, wo kaam nahi ne 4 din ke baad bolte ki aisa karne wala hoon mil ke. और हमको सर आपसे बहुत ज़्यादा उम्मीदें हैं. आप हम चाह रहे कि हमारे इशू में आके आप हमारे लिए कुछ सीट्स के लिए करें सर. बच्चे बहुत टेंशन में, डिप्रेशन में हैं. आप कुछ हम कुछ करें तो मेहरबानी होगी. आप ठीक है मैम. सर,
One more thing I want to highlight is that 1 or 2 weeks back, we caught a Jawad man, college chairman, red-handed going to the secretariat and submitting his proposal in CM management office. Management ka lagi log? Jawad sir, Jawad. He's from Vizag. Naam kya hai? Jawad sir. Jawad. Jawad Siddiqui. So sir, kitne log hain management? Management. Sir, it is the only minority college in Andhra, sir. Sir, each of us, we have paid even A category, B, C, every category, they have paid minimum 50, 60, 70, 80 lakh for a seat, sir. So in order to save, in order to escape from giving money, he is again going to come in and he is manipulating him, he is manipulating the government. As I said, we caught him red-handed going to the secretariat, submitting his proposal, and that same proposal was again told to us, sir. In that, what he was mentioned is next year 2018 batch, his batch is going to get zero. So in order to save that, he is suggesting to relocate our batch 2015 batch to 2018 batch. That is what his suggestion, his proposal is, and that is what our government is offering us, sir. Something, let me tell you. First of all, we'll make sure he'll get justice. Sir. మొదటగా మీరు ఏంటంటే మా బాధను విని మీరే మా దగ్గరకు వచ్చారు సార్, ఇంతవరకు అవ్వలేరు మీకు. మా విద్యార్థి తరఫున మా తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞత సార్. సార్, మా పాప ఉంది సార్. సార్, మాకు మొదటి నుంచి ఇప్పటి వరకు నిజంగా 15 నుంచి ఇప్పటి వరకు సార్ మమ్మల్ని పెట్టిన బాధలు సార్ జీవితంలో ఎవరికి లేదు సార్. అంత బాధలు పెట్టారు సార్, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి సార్. అవును సార్, హైదరాబాద్ సార్ విన్నారా సార్? మీద కేసులు సార్, కోర్టు కేసులు పెట్టారు విన్నారా? కోర్టు కేసులు సార్, మీ దగ్గర డబ్బులు పోయినాయి సార్, 3 ఏళ్ళు చదువు పోయింది, మీ దగ్గర కోర్టు కేసులు సార్. ఎంత అన్యాయం సార్, నిజంగా ఎందుకు ఈ దేశంలో సార్ ఇంతకన్నా పెద్ద అన్యాయం ఇంకొకటి ఉండదు సార్? మీరు చూడండి, మీరు దయచేసి మీరు మా గోడును మీరు వచ్చి మీరు నేను Sir, we have heard a lot about you. As I already told you, we have heard that you won't leave until you get justice, sir. That's what we expect, sir. We have nothing left, sir. No option. Sir, we have nothing. No money, no future, no career to look forward to. Then we don't want money, sir. We are fighting for our seats. We'll make sure you'll get justice. You'll be... Go back Thank into you, colleges. Sir. You won't waste any time. We'll find a way you, how you'll get into colleges. If any kind of a new ordinance or whatever needed, the legal challenges are there, we'll make sure how we overcome it. And కొన్ని వేల కోట్లు సిస్టంలోంచి తీసేయడానికి తెలివితేటలు ఉన్నప్పుడు 100 మంది విద్యార్థుల్ని తిరిగి కొత్త కళాశాలలోకి రీలొకేట్ చేయడానికి ఎందుకు ఉండదు? దారులు ఉంటాయి. అంటే వేల కోట్లు బ్యాంకుల అకౌంట్ మన బ్యాంకుల నుంచి తీసుకొని ఆ బకాయిలు చెల్లించకుండా దానికి ఒక లీగల్ లూప్ హోల్స్ మీరు ఎత్తుకుతున్నప్పుడు 100 మంది విద్యార్థుల్ని తిరిగి రీలొకేట్ చేయడానికి ఇందులో సమస్య ఉంది. పైగా ఇందులో ఎక్కడ కూడా విద్యార్థులు తప్పులు చేయలేదు. పోనీ ఇది నేను ప్రత్యేకించి పోనీ గత ప్రభుత్వం తాలూకు వారసత్వంగా వచ్చింది అనుకున్నాను ఇప్పుడు దాకా. అంటే నాకు 2014 పోస్ట్ ఎలక్షన్స్ ద్వారా జరిగిన వచ్చిన విద్యార్థులు మీకు అంటే నేను వెంటనే దీని గురించి నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే మీకు హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతాను, అలాగే మీరన్న హెల్త్ సెక్రటరీ పూనం మాల్కండ గారితో ఆవిడతో కూడా మాట్లాడతాను. అది లేడీ కదండి, వారితో కూడా నేను మాట్లాడతాను. అలాగే కొంతమంది లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇది కంప్లీట్లో సెంట్రల్లో ఉంది అంటే సెంటర్ మనకి ఢిల్లీలో ఉంది, దూరంగా ఉంది అని చెప్పి అలా కాదు. సెంటరు అక్కడ ఉంటే ఇక్కడికి లాక్ వద్దాం, 100% లాక్ అవుతాం. ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటాను, ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత. వీళ్ళకి కష్టపడి చదువుకొని అన్నీ ఏమైతే రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసి కాలేజీలకు వెళ్ళాక కాలేజ్ యాజమాన్యం చేసిన తప్పుకి వీళ్ళెందుకు శిక్ష భరించాలి? మీరు కాలేజ్ యాజమాన్యం శిక్షించండి. ఆ మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు సరే, వాళ్ళని మీరు బాధ్యులను చేయండి. కానీ దానికి వాళ్ళు చేసిన తప్పులకు విద్యార్థుల్ని, విద్యార్థుల తాలూకు తల్లిదండ్రుల్ని, వాళ్ళనికి శోకం క్రియేట్ చేసే సమస్య ఉంది. నేను మీకు ప్రత్యేకించి ఎందుకంటే నేను భావితరాల కోసం పోరాడేవాడిని. ఇక్కడున్న నా అన్నదమ్ములు కానీ నా అక్కచెల్లు కానీ మీరు మీ చిన్నపిల్లలు, మీరు బాగుండాలి,
ఇలాంటి సమస్యలు నేను కూడా చిన్న దశలో ఉన్నప్పుడు నేను చాలా చూశాను. సో నాకు తెలుసు ఎవరు ఒక రౌండ్ రాబిన్లో తిప్పుతూ ఉంటారు మీరు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి. సో నిజంగా ఇది ఒక పొలిటికల్ షోమెన్షిప్ అవుద్ది కానీ నిజంగా సమస్యకి అయితే పరిష్కారం కాదు. నేను మీకు ఈరోజున మాట ఇస్తాను, మీరు తిరిగి కాలేజీలకి వెళ్ళే వరకు రీలొకేట్ అయ్యే వరకు నేను మీ కాకపోతే ఇది నేను కూర్చోబెట్టి నేను పెద్ద మాటలు మాట్లాడలేదు. 100% మీరు తిరిగి కాలేజీలకు వెళ్తున్నారు, ఐఎమ్ అష్యూరింగ్ యూ. అది ఎలా చేస్తాననేది, అది ఎలాగ కేంద్ర ప్రభుత్వం ఏంటి, నాకు కేంద్ర ప్రభుత్వం అది ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదు. నేనేమంటానండి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, మీరు ఎలాగ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయారు ఇప్పుడు దాకా, అట్లీస్ట్ మా 100 మంది విద్యార్థులను కనీసం రీలొకేట్ చేయండి, ఒక మీ చేతుల్లో ఉండి ఫైట్ చేద్దాం. ఇది నేను మర్యాదగా మాట్లాడతాను చేస్తాను. ఇట్లాగా మీరు విద్యార్థులకు కానీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ మీరు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే నేను విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడానికి నేను అనుకున్నాను. దయచేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయండి. మీరు కూర్చో. లాస్ట్ వర్డ్ సార్. సార్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ మీ సార్, మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హాట్ సెక్యూర్ ద మేబీ అసెట్, సెక్యూరింగ్ ఎ మేబీ అసెట్ ఇస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ సార్. బట్ దిస్ ఇస్ లేదు, మీరు ఎగ్జామ్స్ రాయటం అనేది ఉండదు, మళ్ళీ రాసాక నాకు తెలుసు, నేను చాలాసార్లు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిన ఉన్నా బాధ నాకు తెలుసు సార్. సార్ 3 ఇయర్స్ బాధపడ నిన్న మేము ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నామంటే నిన్న హుటా హుటిన మమ్మల్ని యూనివర్సిటీలో మీటింగ్ పెట్టి మేము లాంగ్ టర్మ్ చేపిచ్చేస్తున్నాము, మండే లోపల మీ నేమ్స్ ఇవ్వకపోతే మేము ఇంకా వాళ్ళని పట్టించుకోము, మీ డబ్బులు మీకు వెనక్కి ఇప్పిస్తాము. మీరు మిమ్మల్ని ఎవరన్నా బెదిరించిన మీరేం భయపడగండి, జనసేన ఉంది మీ వెనక. అంటే నేను అన్నది ఇవన్నీ మాట్లాడితే మీరు నాకు ఓట్లు వేస్తారని అవన్నీ చాలా నీచు. నేను అటోరాట్లో నాకు సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, సమస్యలకి పరిష్కారం కావాలి. అందుకే మీరు నా వెంట ఉంటాను కూడా నేను మాట్లాడు, మీకు బాధలు ఉన్నాయి, ఆ బాధలు ఐ మేక్ ష్యూర్ సార్. దిస్ ఇస్ అ లాస్ట్ అండ్ ఫైనల్ హోప్ సార్. మేము ఇక్కడికి వచ్చింది, మేము 30 డేస్ సార్, 55 డేస్ లేడీస్ అండ్ 55 డేస్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఓన్లీ లేడీస్ అంతా ఢిల్లీలో పోరాడాం సార్. మేము 55 డేస్ సెంట్రల్ గవర్నమెంట్తో మాకు మీరు పోరాడంతో స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోరాడు అంటే అధికార పక్షం ప్రతిపక్షం వైఎస్ఆర్సీ పోరాటానికి మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేది, కనీసం మీ అంత తెగువ చూపించింటే చాలా బాగుంది. మీకు 100% మీరు నాకు చెప్పారు కదా, నేను మీ మీద మీ తరఫున పోరాటం చేస్తాను. మీరు మిమ్మల్ని ఎవరు బెదిరించినా సరే ఐ మేక్ షూర్ నేను వాళ్ళ ఏంటో నేను చూస్తాను. నాకు విద్యార్థుల మీద చేయబడతాం బట్టి నేను ఊరుకో సార్. విద్యార్థుల భవిష్యత్తుని మీటికి ఎవరైనా సరే, ఎందుకంటే ఒక దేశపు మీరు కూర్చోబెట్టి విద్యార్థులే హ్యూమన్ రిసోర్సెస్ సార్. గవర్నమెంట్ లాంగ్ టర్మ్ మీకు రిలీఫ్ ఇమీడియట్ రిలీఫ్ ప్రొవైడ్ చేసింది, లాంగ్ టర్మ్ అని ఒకటే పదే సార్ నాకు మెంటల్. మీకు మీకు మాక్సిమం మీరు నాకు ఒక 1 రోజులు టైం ఇవ్వండి, నేను దీన్ని మాట్లాడుతాను. 1 రోజులు టైం ఇవ్వండి, గివ్ మీ